ఎంపీపీ కొత్తసాని సులోచన శ్రీనివాసరెడ్డి గారికి, మా తమ్ముడు ఎక్పీటీసీ శేఖర్ గౌడ్ గారికి, ఎంపీటీసీ పద్మ ప్రభాకర్ గారికి, గోపాల్రెడ్డి గారికి, మున్నపల్లి గ్రామ సర్పంచ్ గారికి, ఎంఈఓ గారికి, ఎండిఓ గారికి, ఉప సర్పంచ్ రవీందర్ గారికి, ఇంకా వేదిక మీద వేదిక ముందున్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మీకు హరితహారం మీద ఎంత ప్రేమ ఉందనేది మేము చూస్తే అర్థమైపోతున్నది. ఇంత పెద్ద ఎత్తున కూడా గ్రామస్తులు వచ్చిండ్రు, ప్రత్యేకంగా మహిళా సోదరులు ఇంత పెద్ద ఎత్తున వచ్చిండ్రు, విద్యార్థులు వచ్చింది కాబట్టి తప్పకుండా వెళ్ళి గ్రామస్తులకు మీకు ఈ హరితహారం పట్ల చాలా అవగాహన ఉన్నది, చెట్లు పెంచుకోవాలనే కాన్సెప్ట్గా మీద ఉన్నందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీకు తెలుసు 2014లో మన ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చెట్లు నాటడం అనేది. మీ అందరూ తెలుసు తెలంగాణ ప్రాంతం కూడా కొంచెం నీటి తక్కువ ఉన్నటువంటి ప్రాంతం మనకు. మీకు తెలిసి ఇప్పుడు కాళేశ్వరం ద్వారానే మనం బాగా నీళ్లు లిఫ్ట్ చేసుకొని కూడా మనం ఇప్పుడు గ్రామాలకు తీసుకొచ్చుకునే పరిస్థితి మనం తెచ్చుకున్నాము. అదేవిధంగా కూడా మనం చెట్లు బాగా నాటుకోవాలనే ఒక కాన్సెప్ట్ తోటి కూడా ఇవాళ పల్లె పల్లెనే కూడా మొత్తం తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు మనం ఈ హరితహారాన్ని చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాము. మనం గతంలో కూడా చూస్తే చెట్లు బాగా ఎక్కడ ఉంటాయంటే మనకు సౌత్ ఇండియాలో ఊటీ పోతున్నావు, లేకపోతే కొడైకెనాల్లో మన బెంగళూరు సైడ్ పోతే చెట్లు ఉంటాయనే భావనలో మనం ఉండేది, ఆ ప్రకృతి చూడటానికి మనం పోయేది. ఇప్పుడైనా మీరు చూస్తే నిజంగా కూడా ఈ గ్రామ పంచాయతీ మన ఎగ్జాంపుల్, ఎంత చక్కగా ఉన్నాయంటే చెట్లు ఇక్కడ. మీ నేను సర్పంచ్ గారు ఇప్పుడే నేను జడ్పీడికి అడుగుతున్నా, చెట్లు బాగున్నాయి శేఖర్, మనం కూడా ఇవి పెట్టుకుందాం మన గ్రామంలో అని చెప్పి చాలా బాగున్నాయి. నేను ఈ యొక్క పాలకవర్గాన్ని మెచ్చుకుంటున్నా, మీరు యొక్క గ్రామ మీ ఎగ్జాంపుల్గా మీరు మిగుల్చుకున్నారు. ఎందుకంటే మీరు చక్కగా ఉంటే ఊరు సరిగా ఉంటుంది కాబట్టి మీ గ్రామంలో కూడా ఇంత చక్కగా కూడా మీరు చెట్లు పెడతారని ఆశాభావం కూడా నేను వ్యక్తం చేస్తున్నాను. మీరు కనుక ఇప్పుడు చూస్తుంటే మనం హైదరాబాద్ రోడ్డు కానివ్వండి, వరంగల్ రోడ్డు కానివ్వండి, ఎంత పచ్చదనం ఉందో మీరు చూడండి ఒకసారి పక్కలకు. చెట్లు పెంచి ఇప్పుడు చాలా సుందరంగా మన రాష్ట్రాన్ని మనం చేసుకుంటున్నాము. మనం బట్టలు వేసుకుంటే ఎంత అందంగా కనబడతామో, ఎంత చక్కగా ఉంటామో, ఇవాళ మన ఊళ్ళు మన గ్రామాలు మన రోడ్లు పక్కన చెట్లు ఉంటే మాత్రం అవి కూడా చాలా అందంగా కనబడతాయి. ఆ కాన్సెప్ట్ తోటి మీరు ఉండాలి. ఎందుకంటే కళ్ళకు చాలా మంచిగా చూసేది ఏంటంటే నేచర్ని బాగా చూస్తాం, తెలుసు ఇంపార్టెన్స్ ఆఫ్ నేచర్ ఎంత ఇంపార్టెంట్ అనేది. కళ్ళు చాలా ఆనందంగా దేని చూస్తే సంతోషపడతాయంటే పచ్చదనాన్ని చూస్తే ఆనందపడతాయి, చెట్లు దానికి కాసే పూలు కాయలను చూస్తే మనం ఆనందపడతాం. కాబట్టి మరి ఈరోజు పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కూడా చాలా చక్కగా మీరు వచ్చి ఒక ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ అయిన తల్లి మీ అందరు కూడా నేను ప్రత్యేకంగా మీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. మరి మీ ఎంఈఓ గారు చెప్పినట్టు మీ ఇళ్ళల్లో కూడా మీరు మీ పేరెంట్స్ని మీకు ఎందుకు మీకు చెట్లు ఇస్తుంటే మీ సార్ మీరు మీ యొక్క తల్లిదండ్రులను కూడా మీరు అవగాహన పెంచాలి, చెట్లు పెంచుకోవాలి. ఎంత చిన్న ఇల్లు ఉన్నా కూడా పెద్ద ఇల్లు ఉన్నా కూడా తప్పకుండా ఇంటి ముందు రెండు మూడు చెట్లు ఉంటే కూడా బాగుంటుంది, దిష్టి కూడా పోతుంది చెట్లు పెట్టుకుంటే. మన ఇంటి మీద ఉన్న దిష్టి మన మీద దిష్టి కూడా ఆ చెట్ల మీద నుంచి పోతుంది. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చెట్ల కార్యక్రమం చేయాలి. ఈరోజు మన మారకుంటూరు మండలంలో ఉదయం మేము మున్నపల్లి మేము అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున గ్రామస్తులు మీలాగానే వచ్చి కూడా వారతారంలో పాకేసామయ్యారు. మరి ఇక్కడ కూడా వెళ్ళి గ్రామంలో కూడా చాలా పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చింది కాబట్టి మరి మిమ్మల్ని మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మా వేదిక మీద ఉన్న పెద్దలందరినీ మమ్మల్ని ప్రత్యేకంగా సన్మానించినందుకు కూడా నేను ఒక గ్రామ సర్పంచ్ గారిని పాలకవర్గాన్ని నేను ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. మా వంతు సహకారం మేము తప్పకుండా అందిస్తాము కాబట్టి హరితహారం ఇంకా మంచి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నాము. ఎంత ఎంత పెడుతున్నావు టార్గెట్ సాయి కుమార్? చెట్లు 40,000 చెట్ల, వెరీ గుడ్, సంతోషం. అట్లా ఉండాలి స్పిరిట్, తప్పకుండా నువ్వు పెట్టాలి. ఆ చెట్లు కూడా మంచి ఘనంగా పెరిగి మీ గ్రామం ఆదర్శంగా నిలవాలి మండలం అని చెప్పి కోరుకుంటూ మరి అవగాహన ఇచ్చినందుకు ధన్యవాదాలు. జయ హింద్.